నయనతార కేసుని తీసుకుంటే యాక్చువల్గా నయనతార గారు సరోగసీ ద్వారా ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కోర్టు కూడా ఏం చెప్తుంది, ఏం చేయాలి అనుకుంటున్నారు, ఏంటి వాళ్ళ విషయంలో? అంటే మా ఆయన ఒక ట్వీట్ చేశాడు, నయనతార భర్త చాలా క్లియర్గా, మా విషయాలు మేము హ్యాండిల్ చేయగలం, దీని గురించి ఎవరు మాకు సలహాలు ఇవ్వద్దు అన్న టోన్లో ఆయన ఒక ట్వీట్ చేశాడు. సో అంటే ఎవరో సలహాలు ఇస్తున్నారు ఇస్తున్నారు అనేది అర్థమైంది ఆయనకి. కాబట్టి మా ఇది మా పర్సనల్ గొడవ, పర్సనల్ గొడవ కూడా కాదు, పర్సనల్ విషయం ఇది, దీన్ని మేమే డిజైన్ చేసుకున్నాం. ఇది మిగిలిన వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తోంది కాబట్టి ఇది వివాదం చేస్తున్నారు. ఆ వివాదం ఎలా పరిష్కరించుకోవాలో కూడా మాకు తెలుసు కాబట్టి మేమే పరిష్కరించుకుంటాం. మాకు ఆ క్లారిటీ ఉంది, మెచ్యూరిటీ ఉంది అని మాట్లాడుతున్నాడు ఆయన. దాదాపు అదే అభిప్రాయం ఆవిడకి ఉంది, అందుకని ఆవిడ పూర్తి స్థాయిలో సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే తను ఎలాగో సోషల్ మీడియాలో లేదు కాబట్టి ఏదైనా త్రూ విఘ్నేష్ శివన్ త్రూనే మాట్లాడగలరు. అవును, అతను ట్వీట్ చేస్తున్నాడు చాలా, అది కూడా చాలా అన్యాపదేశంగా, ఎవరిని కాంక్రీట్గా ఒకళ్ళ మీద ఏం చేసి మాట్లాడకుండా చాలా లౌక్యంగా చేస్తున్నాడు ఆయన. అంటే లీగల్గా ఎక్కడ ఇరుక్కోకుండా ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడో కోర్టు ఏ డిసిషన్ తీసుకోవచ్చని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ వ్యక్తిగత నిర్ణయమే అయితే, అంటే ఇద్దరిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రెజరైజ్ చేయటము, లేకపోతే ఇప్పుడు ప్రధానంగా ఈ సరోగసీ కేసుల్లో కోర్టు నెగిటివ్ స్టాండ్ ఎప్పుడు తీసుకుంటుందంటే, వీళ్ళు ఎవరినైనా ఇబ్బంది పెడితే వీళ్ళ కోరిక మేరకు సరోగేట్ మదర్ని, మదర్ని ఇప్పుడు ఎవరు ఏ అద్దె గర్భాన్ని అయితే వీళ్ళు ఆశ్రయించారో వాళ్ళ వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగానో, లేదు వాళ్ళ అవసరాలని ఉపయోగించుకుని చేయటమో, లేదు బ్లాక్మెయిల్ చేసి చేయటమో, ఇలాంటివి ఏవైనా జరిగితే మాత్రమే కోర్టు దీన్ని నేరంగా పరిగణించి వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి లోపలేస్తుంది. అటువంటిది ఏమీ లేదు, అవతల వాళ్ళ వైపు నుంచి కోఆపరేటివ్గా ఉన్నారు. రెండోది మ్యూచువల్గా జరగాలి, ఇది వీళ్ళిద్దరి మధ్య ఒక సదవగాహన ఉండి జరిగితే కోర్టు పట్టించుకోదు. రెండోది ఇక్కడ డబ్బులు ఇన్వాల్వ్ అయినా కానీ కోర్టు పట్టించుకుంటుంది, అంటే వీళ్ళేదో డబ్బులు ఎరచూపి వాళ్ళని ఈ పనికి ఉపయోగించారు అనే విషయం ప్రూవ్ అయినా కానీ వీళ్ళిద్దరూ ఇరుక్కుంటారు. ఇది పూర్తిగా మ్యూచువల్గా అందరూ అర్థం చేసుకుని, వ్యవహారాన్ని అర్థం చేసుకుని సహకరింపు ధోరణిలో ఈ కార్యక్రమానికి తోడ్పడ్డారు అని గనక కోర్టు నమ్మితే ఈ కేసుకి ఏమీ కాదు. బట్ అంత తెలివి తక్కువగా వాళ్ళు అసహకారంగా అయితే ఏం చేస్తుండరు, అవతల సరోగసీ మదర్ని కూడా కన్విన్స్ చేసి తన ఇష్టాన్ని తెలుసుకొని చేస్తుంటారు. ఎందుకంటే ఇష్టం లేకుండా అయితే ఒక గర్భం దాల్చడం అనేది, హెల్దీగా ఉండడం అనేది నమ్మలేని నిజం యాక్చువల్గా. ఓకే, అంటే చాలామందికి కోర్టు ఈ పరిధిలో చూస్తోంది కాబట్టి ఇది నేరం అనే అభిప్రాయంలో చాలామంది ఉన్నారు. ఓకే, కానీ ఇష్టపూర్వకంగా జరిగితే కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయంలో ఎవరికి క్లారిటీ లేకపోవటం వలన ఈ గందరగోళం. ఓకే, వీళ్ళు అందరూ ఓకే, ఇక్కడ ప్రతివాది ఎవరూ లేరు అనే విషయం కోర్టుకు అర్థమైతే ఓపెన్గా వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది. అది అది ఎలాగో వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుని ఉంటారు, డబ్బులు పెట్టో మరొకటి చేసో, సెలబ్రిటీ కాబట్టి డెఫినెట్గా ఇది ఇష్యూ అవుతుందనే జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. డెఫినెట్లీ, కాబట్టి ముందస్తుగానే ఇవన్నీ మాట్లాడుకుని ఒకవేళ కోర్టు కేసు అయితే ఇంత, అవ్వకపోతే ఇంత అనేది కూడా మాట్లాడుకుని ఉంటారు వాళ్ళు. సో చూడాలి సార్, మొత్తానికి ఆ వివాదం ఏమవుతుందో ఏంటో వేచి చూడాలి యాక్చువల్గా. బట్ మీరు అన్నట్టు ముగ్గురికి ఇష్టపూర్వకంగా, ఏదైతే నయనతార, నయనతార వాళ్ళ హస్బెండ్కి, అండ్ ఎవరైతే సరోగసీ మదర్ ఉన్నారో తనకు కూడా ఇష్టపూర్వకంగా ఉంది అని కోర్టు ధృవీకరిస్తే మాత్రం ఇంకా ఎవరు ఏం చెప్పినా ఇట్ ఈస్ అనెథికల్ అండ్ ఇల్లీగల్ అయిపోతుంది అన్నమాట. కోర్టు ముందు వాళ్ళు ఇచ్చే ప్రకటనలు ఏవి కూడా అనుమానాస్పదంగా ఉండకూడదు. ఓకే, సాక్ష్యం ప్రాపర్గా ఉంటే కోర్టు నమ్ముతుందండి. సో మెయిన్ ఎందుకంటే ఈ వివాదం ఇంత కాంట్రవర్సీ అవ్వడానికి యాక్ట్రెస్ కస్తూరి గారు చేసిన ట్వీటే అనమాట. సో తను కూడా అడ్వకేట్ అవ్వడము ఒక పాయింట్కి తెరలేపింది అనమాట. సో చూద్దాం సార్ మరి.